हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लू। मनम एग् करी चाला सिंपल गा एला तैयार चेसुकोवालो चूद्दामु। सो लेट चेयकुंडा वीडियोलोकी वेल्लिपोदाम। एग् करी तैयार चेयडानिकी कावाल्सिन पदार्थालु: एग्स 6, उल्लिपाय पेद्ददी 1, टमाटा मीडियम साइज 4, पच्चिमिरपकायलु 2, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. ఎగ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక एग्स नु इला मध्यलोकी कट चेसुकोनी वेसुकोवाली। एग्स नु मीडियम फ्लेम लो कलर मारेंत वरकु वेगनिव्वाली। एग्स इला फ्राई अय्याक वाटिनी प्लेट लोकी तीसुकोवाली। तरुवाता एग्स फ्राई चेसुकुन्न आयिल लोनी 1/2 टीस्पून आवालु, 1/2 टीस्पून जीलकर्र वेसुकोनी ఆవాలు చిటపటలాడేంత వరకు వేగనివ్వాలి. ఆవాలు జీలకర్ర వేగాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగాక అందులో టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా మగ్గాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలో చింతపండు రసం, ఫ్రై చేసుకున్న ఎగ్స్, 1 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఇప్పుడు బౌల్ లోకి తీసుకొని రైస్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.